డైరెక్ట్ మన పొలం కడుకుతుందా ఇది? ఇప్పుడు అమ్మే దగ్గరే ఒడ్డు కడికే నెమ్మది కూడా వస్తుంది. నెమ్మది నెమ్మది చూడ టమ్మం అవుతా. ఓకే పెద్దోడు ఉందా? పెద్దోడు పెద్దోడు మళ్ళీ ఇక్కడ ఇట్లా అడ్డం ఆ పెద్దోడు. ఇది ఏది రోడ్ వేటర్ ఉంది? రోడ్వేటర్ మీది మడ ఒకటి. రోడ్వేటర్ మీది మడి కూడా వస్తుందా? పాపడు ఉంది కానీ మంచిగా రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది. తూర్పు పడమనేది దాదాపు 180 మీటర్లు ఉంటుంది. అదేంది రామరెడ్డిపల్లి? ఇది రామరెడ్డిపల్లి విలేజ్ పక్క పంట. ఇట్లా దగ్గర అన్నా విలేజ్ అట్లా ఇట్లా తిరిగి వచ్చినాం మనం. ఈయనంగతే దగ్గర డైరెక్ట్ డాంబర్ రోడ్ నుంచి కొద్ది దూరమే ఉంటుంది. విలేజ్ అంత 300 మీటర్స్ ఉంటుంది. ఇది ఎన్ని ఎకరాలు బాబాయ్? ఇది 4. 4 ఎకరాల దగ్గర మూడున్నర వెళ్తా. పొజిషన్ మీద మనం ఎంత వెళ్తా అంత కదా. అడుకోదాం ఇప్పుడు. ఈ తొవ్వ అయితే క్లియర్ కదా బాబాయ్? తొవ్వ ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. ఏమన్నా కస్టమర్ ఉన్నారు మస్తు ఉంది. 6 కిలోమీటర్ దాకా తొవ్వ బాగుంది. రోడ్ ఫేసింగ్ ఎంత చెప్తుర్రే? 30 చెప్తుండ్రు. అమ్మా తగ్గుతాడు ఏమన్నా? చూసుంటే తగ్గాడు. ఇంట్లో ఇంట్లో మొన్న గడ ఎకరం అన్న చూడు, అది 22 ఉందా? మనం ఆనాడు అటు అటు వేయడం చూడు. ఆనాడు చూసి వచ్చినది. ఆనాడు చూసి వచ్చినాక 4 రోజులకే వెళ్ళి అది. అవునా? ఎక్కడ మంచి ఉందా? అది మంచిగానే ఉంది. ఆ పక్క కొంటలో తీసుకున్నారు. పక్క పొంటల పక్క పొంటలు తీసుకున్నాక మనం మనతో ఏదైతే. హలో కానీ ఇది నెంబర్ 1 పెట్టిందిరా నాని. ఏముంది రోడ్ ఫేసింగ్ బండలు కూడా ఎక్కడెక్కడ తీయించి జాగ్రత్త పెట్టేసారు. ఇవ్వండి ఇక్కడ ఇక్కడ పెట్టేసారు. సూపర్ ఉందిరా. విలేజ్ ఇదేనా? మళ్ళీ కాల్వ పక్కకేనే. కాల్వ పార్కం కూడా ఉంది కదా. అది 300 వస్తుంది. 300 వస్తుంది విలేజ్ ఆగి. ఇట్లా తిరిగిపోతే 300 వస్తుంది. ఇట్లా కొడితే కరెక్ట్ కొడితే 200 వస్తుంది. చక్కగా కొడుతుంది. నడుచుకుంటే పోతే అయ్యేది. ఇది ఎన్నో బిట్ అంటే ఒక్కటి విలేజ్కి 4 బిట్ అవుతుంది రా. ఇండ్ల కడిగిన ఇండ్లకి 4 బిట్ అవుతుంది. మామిడికాయలు కాసినాయి. మామిడికాయలు ఇప్పుడు కాల్చేదే. ఇప్పుడు కాసేదేనే. రోడ్ ఫేసింగ్ బాగుంది. ఆడికాయలు కదా మనం కొత్తే మనకేమిస్తాడు? మనకు 30 వందలు. ఈ కాలువ నుంచి నీళ్ళు వస్తాయి కదా బాబాయ్? మన పెద్ద కాలువ లేదా? లేదు కదా. మనకు ఈ కాలువ నుంచి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది అంతే. అన్నారా ఏం పోతుంది లోపలికి? అంత మంచు ఉంటుంది కదా, తిరుగుతాయి మంచు. చిన్న సబ్ కెనాలు అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ కాలువ అన్నట్టు. ప్రతి పొలానికి పల్లెటూళ్ళలో ప్రతి పొలానికి ఇట్లా కాలువలు ఉంటాయి. బైక్ అవుతుంది డాంబర్ రోడ్డు. బైక్ అవుతుంది అది డాంబర్ రోడ్డు అదే కదా. అదే డాంబర్ వాళ్ళు ఇంకొక వెహికల్ కూడా అవుతుంది వాళ్ళకి. ఇది 3 గజాలు ఉంటాయి కానీ డాంబర్ రోడ్కు 3 బిట్ అవుతుందిరా. ఇంకో బైక్ అవుతుంది. ఇదంతా మెయిన్ రోడ్ మళ్ళీ పక్క పొంటి రైస్ మిల్. డాంబర్ రోడ్ పక్క పొంటి రైస్ మిల్. ఇది బాగుంది రా బిట్టు. ఇలా బోర్లు ఎన్ని ఉన్నాయి అట్రా? బోర్లా అది నాకే తెలిసి అక్కడ ఒకటి అయిపోయింది దూర. అదొకటి ఉంది అక్కడ. 3.5 ఎకరాలు వెళ్తుంది రా నాకు తెలిసి పర్ఫెక్ట్గా. మంచిగా మళ్ళీ రెడ్ సైల్గా వచ్చేది. రెడ్ సైల్ భూమి. ఇదేం కనబడతలేదు. ఇది పెట్టిద్దాం రా మనలకు. ఎందుకంటే ఇంత రోడ్ ఫేసింగ్ దొరకదు మొత్తం. 180 కంపల్సరీ. ఇంకా ఎత్తుగడ్డ మనం దీనం చూడు. రోడ్ ఎత్తు పైకి ఉంది. ఇంకా పైకి పైకో మరి
అంటే మూడు పొక్కలు రెండు మోటార్లు అంతేనా గాడ చూద్దా బాబు అటు గెట్ చూద్దా అటు తీసుకో బండి దాదాపు 200 మీటర్ల ఫేసింగ్ ఉంటుందిరా హైలైట్ బిట్రా బాబు కార్ బీర్ అన్నీ పోతాయి పర్ఫెక్ట్ మనం అట్లా వచ్చినామంటే ఇంకా దగ్గర అన్న ఇప్పుడు మన విలేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు కొంచెం లాంగ్ ఇట్లా వస్తే లాంగ్ అనిపిస్తుంది 100 దాటి ఉన్నాయి ఇక్కడ కార్ మలుపుకొని ఇక్కడ ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ చేసుకోవచ్చు బట్ 200 అన్న ఇదిగా గెట్ కరెక్ట్ 200 ఉంటుంది 9 పడ్డదా సార్ బోర్ చూపిద్దాం ఇది గెట్టు బాగుంది రోడ్ అదేందా విలేజ్ చిన్న గెస్ట్ హౌస్ వేసుకుని వేసుకోవచ్చు రా 30 లక్షలు చెప్తున్నా అతో 25-26 వస్తా అంటా కూర్చుంటే బోర్ కూడా అయింది వస్తుంది ఇది పార్క్ ఇంకా ఆ బండ మీకు లేదంతా గెస్ట్ హౌస్ చేసుకుని కూడా చిన్న గెస్ట్ హౌస్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేనైతే బండను మన బోర్ దోయించవచ్చు కదా ఇట్లా డామ్ ఇట్లా కాలువతో ఇట్లా సెకండ్ బిట్ అవుతుంది కాలువతో సెకండ్ బిట్ అట్లా విలేజ్ నుంచి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్ అనేది మీరు వీడియోలో చూసే ల్యాండ్ అనేది అమ్మడానికి సిద్ధంగా ఉంది. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను కాబట్టి మీరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీకు దీంట్లో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. సో ఇది మనకు దాదాపుగా దీర్ఘచతురస్రాకారం ఉంటుంది ల్యాండు, అంటే రెక్టాంగిల్. మనకు మట్టి రోడ్ ఫేసింగ్ ఉంటుంది దీనికి. మట్టి రోడ్ ఫేసింగ్ దాదాపు 200 మీటర్ల వరకు ఉంటుంది. దాదాపు 200 మీటర్ల వరకు మనకు మట్టి రోడ్ ఉంది. అంటే మనకు పొలానికి మేజర్ పార్ట్ మొత్తం, అంటే ఒక వన్ సైడ్ టోటల్ మనకు మట్టి రోడే ఉంటుంది. ఈ పొలంలో 2 బోర్లు ఉన్నాయి. ల్యాండ్ సూపర్ ఉంది. నేను పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి చూశాను. విలేజ్కి దగ్గరగా, అంటే విలేజ్కి ఓన్లీ 300-400 మీటర్స్ దూరంలో ఉంటుంది. అది కూడా విలేజ్ జంక్షన్కి, విలేజ్ యొక్క మధ్యలో కూడలు ఉంటాయి కదా బస్టాండు అట్లా అని, ఆ యొక్క విలేజ్ కూడలకి ఒక 300-400 మీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఒక ఫామ్ హౌస్ వేసుకున్నా, ఒక గెస్ట్ హౌస్ వేసుకున్నా, లేకపోతే చిన్న ఏదన్నా షెడ్ టైప్ వేసుకున్నా, అంటే ఒక 1-2 డేస్ మీరు స్టే చేయాలనుకుంటే, అంటే పొలం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్ స్టే చేయాలనుకున్నా కానీ మీకు అన్ని సౌకర్యాలు అంటే నియర్ బై ఉంటాయి. రేపు పొద్దున పొలం కౌలుకి ఇవ్వాలనుకున్నా, లేకపోతే వేరే మీరు కూలీలను పెట్టి చేయించుకోవాలనుకున్నా కానీ పక్క పొంటే విలేజ్ రైతులు కూడా ఇమీడియట్లీ దొరుకుతారు మీకు. సో ల్యాండ్ సూపర్ ఉంది. అంటే దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ ల్యాండ్. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనకు విలేజ్కి చాలా దగ్గరలో ఉంది.
సో ఈ ల్యాండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీ బడ్జెట్ కావచ్చు మీకు అంటే రిక్వైర్మెంట్ డిస్టెన్స్ కావచ్చు మీరు అనుకున్న డిస్టెన్స్లో కానీ మీ బడ్జెట్లో కానీ ఉంటే 100% ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ ల్యాండ్ పక్క పొంటి కూడా ఒక చిన్న కెనాల్ ఉంది అంటే డిస్ట్రిబ్యూషన్ కెనాల్. పల్లెటూళ్ళల్లో అగ్రికల్చర్ ల్యాండ్ ప్రతి ఒక్క అగ్రికల్చర్ ల్యాండ్కు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్లు బావులు లేనప్పుడు కెనాళ్ళ ద్వారా మనకు పంటలు అనేవి పండుతుంటుండే. సో దీనికి కూడా కెనాల్ సౌకర్యం ఉంది. మనకు 2 బోర్లు ఉన్నాయి. ఆ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కూడా మనకు ఈ పంటకు ఉపయోగపడుతుంది. కెనాల్ నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి. సో వాటర్ ఫెసిలిటీ అనేది ఫుల్, వాటర్ ఫెసిలిటీ చాలా అధికంగా ఉంది ఇక్కడ. కాబట్టి మీకు పొజిషన్ మీద దాదాపు 3 నుంచి 4 ఎకరాల మధ్య వెళ్ళే అవకాశం ఉంది. 3 నుంచి 4 ఎకరాలు వెళ్ళే అవకాశం ఉంది. సో 3.5 మినిమం 3.5 అయితే కంపల్సరీ వెళ్తుంది. అయితే ఈ ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు దీని యొక్క డిస్టెన్స్ అని చెప్తా ఉన్నాను. దీని యొక్క డిస్టెన్స్ వచ్చి మనకు జేబీఎస్ నుంచి 135 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ నుంచి 135 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సిద్దిపేట నుంచి 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు మీ యొక్క రూట్ ఎట్లా అంటే జేబీఎస్ నుంచి షామీర్పేట్, షామీర్పేట్ నుంచి సిద్దిపేట్, సిద్దిపేట నుంచి మనకు ముస్తాబాద్, ముస్తాబాద్ మండలంలో ఈ ల్యాండ్ అనేది ఉంటుంది. ఈ ల్యాండ్ కూడా మా బాబాయ్ అంటే మా సొంత బాబాయ్ వల్ల పొలం పక్క పొంటే ఉంటుంది. సో అంటే ఎలాంటి సమస్యలు అంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ మీద ఎలాంటి డిస్ప్యూట్లు కూడా ఏం లేవు. కాబట్టి తెలిసిన ల్యాండ్ చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎలాంటి సమస్యలు లేవు. మీరు ఒకవేళ తీసుకుంటే 1/4 తర్వాత మీరు చుట్టూ బౌండరీ వేసుకొని డైరెక్ట్ పొజిషన్ మీద కూడా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి మంచి ల్యాండ్ అండి, వదులుకోకండి. మీకు అంటే నేనేమంటున్నా అంటే మీ బడ్జెట్లో ఉండి మీ డిస్టెన్స్లో ఉంటే సరే ఇంకొకటి నెక్స్ట్ చూద్దాంతి వేరే చూద్దాంతి అనే ఆప్షన్ కాకుండా మీరు ఈ ల్యాండ్ కనుక తీసుకుంటే ది బెస్ట్ ప్రైస్ మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగుంది ల్యాండ్, నాకైతే ఫుల్ నచ్చింది. మీరు ఒకసారి పర్సనల్గా విజిట్ చేయండి. మీరు ఒకసారి వచ్చి సైట్ను చూసిన తర్వాత మీరు 100% నచ్చుతారు. సైట్ను చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చినట్టయితే దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మన బయాన కానీ నెక్స్ట్ దాని పేమెంట్ మోడ్ ఏందన్నది మనం అన్ని చర్చించుకుందాం. అయితే మనకు ఈ ల్యాండ్కు సంబంధించి రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. దీని యొక్క డాక్యుమెంట్స్ కూడా మనకు ఆల్రెడీ వాళ్ళు వాట్సాప్లో పంపించడం జరిగింది. దీని యొక్క రేట్ వచ్చేసి మనకు ఓనరు 30 లక్షలకు ఎకరం చెప్తా ఉన్నాడు. అంటే దీని పక్కనే దీని పక్కనే ఇదివరకు అంటే దాదాపు ఒక 8 నెలలు 10 నెలలు అవుతుంది, నియర్ బై 1 ఇయర్ అనుకోండి. అక్కడ 22 అండ్ హాఫ్ ఆల్రెడీ పోయిందట. మీకు కూడా తెలుసు అంటే మార్కెట్లో అగ్రికల్చర్ ల్యాండ్కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. రోజు రేట్లు అనేది ఎట్లా పెరుగుతున్నాయి అనేది మీకు కూడా తెలుసు. సో పక్కపంటి ల్యాండే ఆల్రెడీ 22.5 అట్లా పోయింది. ఇతనేమో 30 లాక్స్ చెప్తా ఉన్నాడు. కాకపోతే ఆ ల్యాండ్ కన్నా ఇది ల్యాండ్ బెస్ట్ ల్యాండ్, ఇది బెస్ట్ ల్యాండ్. ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ బాగుంది. దాదాపు నియర్ బై 200 మీటర్స్ యొక్క రోడ్ ఫేసింగ్ దీనికి ఉంది. కాబట్టి మంచి ల్యాండ్, వదులుకోకండి. ఈ ల్యాండ్ కాడికి మనకు సిరిసిల్ల డిస్టిక్, సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ మనకు 15 కిలోమీటర్స్ వస్తుంది. అంటే సిరిసిల్లకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అనేది ఉంది. మండల హెడ్ క్వార్టర్స్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అనేది ఉంది. కాబట్టి మంచి ల్యాండ్, మీ బడ్జెట్లో కనుక ఉన్నట్టయితే మీకు డిస్టెన్స్ ఇట్లా ఓకే అయితే, డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ గురించి నేను చెప్తానండి. తక్కువ రేట్లో ల్యాండ్స్ అంటే అది సిరిసిల్ల ప్రాంతంలోనే ఉన్నాయి, సిరిసిల్ల డిస్టిక్లోనే మాత్రమే ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎంక్వైర్ చేయండి. 40 లాక్స్ 45 లాక్స్ ఈ రేంజ్లో తప్ప ఎక్కడ కూడా తక్కువ లేవు. మీరు నియర్ బై సిటీకి వెళ్ళిన కొద్ది ఇంకా సిఆర్లలోకి వెళ్ళిపోతాయి, 3 కోట్లు 4 కోట్లు ఒక ఎకరానికి. కాబట్టి మీరు తక్కువ రేట్లలో ల్యాండ్లు తీసుకోవాలనుకుంటే ఈ సిరిసిల్ల ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే రేపు మీకు డబుల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ రిటర్న్స్ అనేది డబుల్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి మీకు ఆయన 30 లాక్స్ చెప్తా ఉన్నాడు ఫర్ ఎకరా, ఒక ఎకరానికి 30 లక్షలు చెప్తా ఉన్నాడు. మనకు కూర్చుంటే ఏమైనా సెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించండి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు సైట్ విజిటింగ్కి రండి. నా యొక్క మొబైల్ నంబర్ 9666623131.
ఈ నెంబర్కు మీరు కాల్ చేసి సైట్ విజిటింగ్కి రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.